ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్నల్లో ఆంధ్రప్రదేశ్ బీఎడ్ నోటిఫికేషన్ గురించి, అలాగే ఇలా ఉన్న చేంజెస్ అయినాయి తెలంగాణ రాష్ట్రంలో బీఎడ్ మొత్తం మారిపోయింది, సిలబస్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే మారిందా, కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా వస్తున్నాయా, చాలామంది మిత్రులు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో విషయం చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజేందర్ బొండా, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యు ఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. యా మిత్రులరా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కెరీర్ గైడెన్స్ గురించి అత్యంత ఎక్కువ వీడియోలు చేస్తూ చాలా పాపులర్గా ముందుకెళ్తున్నటువంటి మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్, సిలబస్, మోడల్ పేపర్స్, అలాగే చదవాల్సిన బుక్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఓపిక ఉన్నవాళ్ళు స్కిప్ చేయకుండా కాస్త కంటిన్యూగా చూసుకుంటూ వెళ్ళండి, ఓకేనా? రైట్, ముందుగా అయితే మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ టీచర్ జాబ్కి ఉపయోగపడేటువంటి ఎడ్సెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏపీలో ఎక్కువగా బీఈడి చేస్తున్నారు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 3 డిఎస్సీలు నోటిఫికేషన్ వచ్చి 4 దానికి సిద్ధంగా ఉంది. తెలంగాణలో ఒకే ఒకటి ఇచ్చారు కాబట్టి ఆంధ్రలో స్కూల్ ఎడ్యుకేషన్ బాగుంది కాబట్టి అక్కడ ఎక్కువ చేస్తున్నారు. సరే, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ అయితే 450తో ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అలాగే బీసీ అయితే 500 అండ్ అదర్స్ 650 రూపీస్ ఉంది. ఇక మనకి ఆన్లైన్ ద్వారా మన యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయడం అనేది మనకు ఒకటి వచ్చేసి 17 నుండి ప్రారంభించబడింది. ఇది 17 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. 1000 రూపీస్తో అంటే ఫైన్తో మనం 24 వరకు కట్టచ్చు, అలాగే 2000తో మనం 31 వరకు కట్టచ్చు. హాల్ టికెట్స్ అనేటివి 9వ నెల అంటే సెప్టెంబర్ 10 నుండి డౌన్లోడ్ అవుతాయి. ఇక ఎగ్జామ్స్ విషయంలో చూసుకున్నట్టయితే మనకి సెప్టెంబర్ 21 రోజు ఎగ్జామ్ ఉందన్నమాట, ఓకేనా? సరే, ఇప్పుడు ఈ బీఈడికి ఎవరు అర్హులు? ఎవరు అర్హులు అంటే మీ అందరికీ తెలుసు, డిగ్రీ ప్రస్తుతం 3rd ఇయర్ చదువుతున్న వాళ్ళు, రెగ్యులర్ అయినా లేదా మీరు డిస్టెన్స్ అయినా ఎవరైనా బీఈడికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, రైట్. డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఉన్న సైట్లోకి వెళ్ళండి, scheap.ap.gov.in దీంట్లోకి వెళ్తే మీరు డైరెక్ట్గా మీరు సైట్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఎలిజిబిలిటీ ఏమీ లేదు, ఇక్కడ ఇండియన్ వాళ్ళు అయి ఉండాలి, లోకల్ నాన్ లోకల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ప్రస్తుతం బీఏ బీకామ్ బీఎస్సీ ఇలా ఏ సబ్జెక్ట్ చదువుతున్న వాళ్ళైనా ఓకే. అయితే ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇక్కడ నుండి కొంచెం మనసు పెట్టి కరెక్ట్గా వినండి. నెంబర్ 1 ఏంటంటే, సో మినిమం 50% మార్క్స్ ఇక్కడ డిగ్రీలో, ఓకేనా? బీఏ బీకామ్ బీఎస్సీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైనా సరే డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఆర్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంటుంది కదా, అది అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు చేస్తూ 40% అందరికీ ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఇస్తున్నాడు 40%, హవెవర్ అంటే ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 40% అనమాట. తర్వాత అలాగకుండా ఎస్సీ ఎస్టీ బీసీలు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40% ఉన్న సరిపోతుంది, ఓకేనా? అంటే డిగ్రీ పర్సంటేజ్ అనమాట. ఇకపోతే ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 55% కంపల్సరీగా వాళ్ళ యొక్క డిగ్రీలో ఉండాలి. ఇక్కడ క్లియర్ చెప్తున్నారు, విత్ ద మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద అడ్మిషన్ ఇన్ టు ద కోర్స్. ఎవరైతే ఇక్కడ మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ చేయడానికి మాత్రం ఇంజనీరింగ్ విద్యార్థులు అర్హులుగా తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఏజ్ ఆల్మోస్ట్ 19 ఇయర్స్ క్రాస్ అయి ఉంటుంది. ఇక క్వశ్చన్ పేపర్ విషయంలో చూసుకున్నట్టయితే మనకి 150 క్వశ్చన్స్ ఓల్డ్ మోడల్లో ఉందండి. బీఎడ్ ఎలాంటి మార్పులు జరగలేదు, ఇంతకుముందు ఉన్నట్టే ఈ సంవత్సరంలో కూడా అలాగే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పెన్ మార్పులు జరిగినాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు. ఇక్కడ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకారం అయితే 5 మెథడాలజీస్ ఉంటాయి. తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళకే, ఎవరి సిలబస్ వాళ్ళకే ఉన్నది, ఓకేనా? రైట్, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ పేపర్ 150 మినిట్ క్వశ్చన్స్ ఉన్న క్వశ్చన్ పేపర్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే, వీ గెట్ 25 మార్క్స్ ఫ్రమ్ దట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ డిగ్రీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ వచ్చి 25 క్వశ్చన్ 20 మార్క్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ 15 క్వశ్చన్స్ అండ్ 15 మార్క్స్ అండ్ టీచింగ్ అప్ టు 10 క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ తీసుకున్న వాళ్ళకి అంటే ఇక్కడ మనం చూసుకోవాలి, పార్ట్ ఏ పార్ట్ బి వచ్చేసి 25 మార్క్స్ అండ్ 25, ఇవి రెండు కలిపితే 25. ఓవరాల్గా మనకి 50 మార్క్స్ కామన్గా అందరికీ ఉంటాయండి. మీరు బీఎడ్ చేసే ప్రతి వాళ్ళకి ఇంగ్లీషు జీకే టీచింగ్ అప్ కామన్గా అందరికీ ఉంటాయి. ఇక మీరు బీజెడ్సీ వాళ్ళైతే మీకు ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ, ఎంపీసీ వాళ్ళైతే ఫిజికల్ సైన్స్ మెథడాలజీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కలిపి ఉన్నవాళ్ళు, లేదు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మ్యాథమెటిక్స్ మెథడాలజీ, బీకామ్ వాళ్ళు కానీ బీఏ వాళ్ళు కానీ సోషల్ స్టడీస్ సంబంధించింది అప్లై చేసుకోవాలి. ఇంగ్లీష్ లిటరేచర్ వాళ్ళకి మాత్రం ఇంగ్లీష్ లిటరేచర్. ఇక్కడ
తెలంగాణలో ఉన్నట్టుగా ఇక్కడైతే స్పెషల్ తెలుగు, స్పెషల్ హిందీ ఇలాంటి కోర్సులు ఇక్కడ లేవు. ఓరియంటల్ లాంగ్వేజెస్, సంస్కృతము, ఉర్దూ ఇలాంటివి ఏవి ఆంధ్రంలో లేవు. కాబట్టి దీనికి అప్లై చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా అప్లై చేసుకోండి, తప్పులు చేయకండి. ఓకేనా? ఇకపోతే మెథడ్ మీరు మ్యాథమెటిక్స్ మెథడాలజీ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు మ్యాథ్స్ అనేది ఆప్షన్గా ఉండాలి. డిగ్రీలో ఆప్షన్గా ఉన్న వాళ్ళకి 100 క్వశ్చన్స్ మీకు మ్యాథమెటిక్స్ పైన వస్తాయి. ఈ క్వశ్చన్ పేపర్ సిలబస్ అంటే ఇక్కడ ఉండేటువంటి ఏ సిలబస్ అయినా సరే డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక సోషల్ సబ్జెక్ట్కి 8th, 9th, 10th ఇంటర్మీడియట్ కవర్ అయినప్పటికీ కూడా మిగతా సబ్జెక్టులు అన్నీ కాబట్టి చదివే మెటీరియల్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అకాడమిక్ బుక్స్ చదివితే సరిపోతుంది. ఇక ఫిజికల్ సైన్స్ విషయంలో తీసుకుంటే మనకి ఫిజిక్స్ నుండి 50 క్వశ్చన్ 50 మార్క్స్, అండ్ కెమిస్ట్రీ 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్, దెన్ కమ్ టు దట్ బయాలజికల్ సైన్స్ హియర్ బాటనీ పార్ట్ 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్, అండ్ జువాలజీ పార్ట్ 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. నెక్స్ట్ సోషల్ స్టడీస్ ఇట్ కన్సిడర్ దట్ 4 డిఫరెంట్ సబ్జెక్ట్స్, దట్ ఇస్ జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్. దెన్ జియోగ్రఫీ కన్సిడర్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, హిస్టరీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, అండ్ సివిక్స్ 15 క్వశ్చన్ 50 మార్క్స్, అండ్ ఎకనామిక్స్ 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. లైక్ దిస్ ఆర్ దోస్ హు ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ లిటరేచర్, దెన్ యూ విల్ గెట్ 100 క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ లిటరేచర్. సో దిస్ ఇస్ దట్ దెర్ ఆర్ ద 5 మెథడ్స్ ఇన్ బిఎడ్. ఏమేమి 5 మెథడ్స్ ఉంటాయి? నెంబర్ 1 మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్. సో ఈ 5 మెథడ్స్ ఉంటాయి. మీరు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయాలజీ సబ్జెక్ట్ వాళ్ళు, బీజెడ్సీ వాళ్ళు ఇక్కడ బయాలజీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని రాసుకుంటే వీళ్ళకి కామన్గా పార్ట్ ఏ పార్ట్ బీలో ఉన్న 50 మార్క్స్తో పాటు ఇక్కడ బాటనీ జాలజీ వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి. వీళ్ళకి బీఏడ్లో జాయిన్ అయ్యేటప్పుడు మెథడ్ 1 బయాలజికల్ సైన్స్ ఉంటుంది, మెథడ్ 2గా అప్పుడు వీళ్ళు మళ్ళీ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, ఇంగ్లీష్ ఇలా తీసుకోవచ్చు. కానీ మ్యాథ్స్ లేదు కాబట్టి మ్యాథ్స్కి ఎలిజిబుల్ కాదు. ఇక్కడ కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి ఫిజికల్ సైన్స్ తీసుకుంటే మళ్ళీ ఎంఎస్సీ కెమిస్ట్రీ వేస్తేనే ఫిజికల్ సైన్స్ టీచర్ ఫిజిక్స్ పీజీటీ గురుకులంలో ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి అది తీసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ లేదా తెలుగు తీసుకోవచ్చు. ఇది మనకు 2 మెథడాలజీలకు సంబంధించింది. ఆల్రెడీ నేను దీనిపై నిన్న వీడియో చేశాను, సెకండ్ మెథడాలజీ అంటే ఏంటిది, సెకండ్ మెథడాలజీని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి మీరు అక్కడ చూడొచ్చు. ఇకపోతే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చేసి మెథడాలజీలో వచ్చేసి మ్యాథమెటిక్స్కి ఎవరు ఎలిజిబుల్ అంటే, సో ఇక్కడ బీఏ మ్యాథమెటిక్స్ కానీ బీఎస్సీలో మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్టుగా ఉండి బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా వీళ్ళకి కనుక మ్యాథమెటిక్స్ ఇది ఇంటర్మీడియట్ లెవెలే కాబట్టి వీళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. బీటెక్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. బీటెక్ వాళ్ళకి మాత్రం ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ కంపల్సరీగా ఉండాలండి. ఫిజికల్ సైన్స్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం వస్తుందండి. ఫిజికల్ సైన్స్ విషయంలో తీసుకుంటే చూడండి, బీఎస్సీ హూ స్టడీడ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఓకేనా, అలైట్ మెటీరియల్స్ సైన్స్ అంటుంది. ఇక్కడ ఏది ఉన్నాగా మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కలిపి ఉన్న వాళ్ళు మాత్రమే ఫిజికల్ సైన్స్కి అర్హులు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి లేని వాళ్ళు అంటే ఎంపీసీఎస్ విద్యార్థులు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, సో ఇలాంటి వాళ్ళకు కూడా అది కొంచెం ప్రాబ్లమేటిక్ అయితే వస్తుంది. ఇక బయాలజికల్ సైన్స్ సంబంధించిన అటువంటి సబ్జెక్టులు ఉన్నవాళ్ళు ఇక్కడ కూడా మీరు చూసుకోండి, మీకు బాటనీ అండ్ జువాలజీ రెండు ఉండాలి. హూ హ్యావ్ స్టడీడ్ బాటనీ అండ్ జువాలజీ, సరే ఒక బాటనీ ఒక జువాలజీ ఉన్నా కానీ అడ్మిషన్ అయితే తీసుకుంటున్నారు, ఇది చూసుకోండి. సోషల్ స్టడీస్లో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఎం ఎవరైనా ఎలిజిబుల్. ఇంగ్లీష్కి స్పెషల్ ఇంగ్లీష్ ఉండాలి లేదా ఎంఏ ఇంగ్లీష్ అనే ఉండాలి. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయంలో తీసుకుంటే ఇది తెలుగు, హిందీ, సారీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అండ్ ఉర్దూ మీడియంలో కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెంటర్స్ విషయంలో తీసుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ సెంటర్స్ అనంతపురం, చిత్తూరు, కూడూరు ఇవన్నీ మీరు చూసుకోండి, నేను చదివే టైం వేస్ట్ వద్దు. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్కులు ఏంటంటే మామూలుగా 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుందండి. దీంట్లో 25% అంటే 37 వస్తే మనం పాస్ అయినట్టే, కానీ 37 కాదు 57 వచ్చిన సీట్ రాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 150 మార్క్స్కి కనీసం 75 ఎబో, అట్లీస్ట్ 60 ఎబో వస్తే తప్ప సీట్ రాదు, అది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక ర్యాంక్ విషయంలో తీసుకుంటే మనందరికీ చెప్పుకోవాల్సిన అవసరం పెద్దగా లేదు. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులు ఫైనల్, ఆ తర్వాత ఒకవేళ సమానమైతే డిగ్రీ మార్కులు అక్కడ కూడా సమానమైతే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే. ఇక తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చేయొచ్చా అంటే తెలంగాణ విద్యార్థులు కూడా ఆంధ్రప్రదేశ్కి బీఏడ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు. అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి లోకల్ కాబట్టి 85% సీట్స్ ఇచ్చి, నెక్స్ట్ మిగతా 15%లో తెలంగాణ ఆంధ్ర ఇద్దరికి కలిపి పోటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చూసుకోవచ్చు, రైట్? ఇక ఎవరు లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా ఆటోమేటిక్గా లోకల్ అవుతారు. ఇవి లోకల్ వాళ్ళకి ఇది ఇచ్చేసారు. ఓకేనా? ఇక ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకుండా, ఓకేనా, కాస్త జాగ్రత్తగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్ ఇక్కడే ఉంది, దీన్ని చూసుకోండి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా మనకు కావాల్సినటువంటివి ఏంటంటే ఆధార్ కార్డు, ఫోటో, ఓకే,
టెన్త్ ఇంటర్ మేము డిగ్రీ మేము వీటి యొక్క స్కానింగ్ అలాగే మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివారు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అప్పట్లో ఆ స్కూల్లో మీకు వచ్చిన రిజల్ట్తో సహా అకాడమిక్ ఇయర్తో సహా మీకు కంపల్సరీగా ఉండాలి. ఇక సిలబస్ విషయంలో తీసుకుంటే వెన్ యూ కమ్ టు దట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయంలో తీసుకుంటే మీకు జనరల్ ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్ ఆర్టికల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంగ్లీష్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ టాపిక్స్లో చదివితే సరిపోతుంది. ఇక జనరల్ నాలెడ్జ్ విషయంలో అండ్ జీకే కరెంట్ అఫైర్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను కావాలంటే డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ పెడతాను, దీన్ని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ దీనికి సంబంధించిన స్పెషల్ సిలబస్ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టుకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ కూడా అంటారు సిలబస్ పర్టైనింగ్ టు దట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ విషయంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయంలో ఏ అయితే ఉన్నాయి, టెన్త్ లెవెల్ ఉన్నటువంటి ఇంగ్లీష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని చదవమని చెప్తున్నారు. ఇక్కడ ఊరికే మోడల్ పేపర్ లాంటివి ఇచ్చేసారు. ఓకేనా? అంటే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది అని చెప్పుకోవడానికి. సో దిస్ ఆల్ అబౌట్ దట్. ఇక మనకి అలైడ్ సబ్జెక్ట్స్ అన్నారు కదా, ఒకసారి దీన్ని మనం చూద్దాం. చూస్తే ఒక ఐడియా వస్తుంది. అంటే ఎంపీసీఎస్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు ఈ ఇక్కడ ఉన్న కెమిస్ట్రీ ఏది ఉన్నా కానీ వాళ్ళు బీఎడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అనలైటికల్ కెమిస్ట్రీ కానీ, అప్లైడ్ కెమిస్ట్రీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, అప్లైడ్ ఫిజిక్స్ కానీ ఇలాంటివి అనమాట. ఇవన్నీ ఏ బయోకెమిస్ట్రీ వాళ్ళు కూడా దీనికి చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇది ఉద్యోగాలకు కూడా ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, సార్ అలైడ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి. ఫిజిక్స్ కాంబినేషన్ సరిగా ఉండదు కాబట్టి ఇది ఒకటి ఇబ్బందిగా ఉంది. ఇక లైఫ్ సైన్స్ విషయంలో కూడా హోమ్ సైన్స్ కానీ, హార్టికల్చర్ కానీ, ఈవెన్ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ వీళ్ళందరికీ కూడాను ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఇవన్నీ అలైడ్ సబ్జెక్ట్, వీళ్ళు కూడాను బీఎడ్ చేసుకోవడానికి, అంటే బాటనీ జాలజీ లేకపోయినా ఇందులో ఏమైనా కాంబినేషన్ ఉన్నా కానీ చూసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఆల్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దట్ ఏపీ బీఈడి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. అయితే మిత్రులారా, ఏపీ బీఈడి వాళ్ళకి సంబంధించి అయితే నేను పోయిన సంవత్సరం చాలా క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేశాను. ఈ యొక్క డిస్క్రిప్షన్ కింద మీరు చూడండి, మీకు సిలబస్, మోడల్ పేపర్స్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీఈడి కాలేజీలు, ఇంతకుముందు ఎక్కడ సీట్ వచ్చి ఎక్కడ కట్ అయ్యింది, ఫీ ఎంత, పూర్తి వివరాల పైన ప్రతి ఒక్కటి నేను వీడియో చేశాను. ఏదేమైనా మీరు మోడల్ ఐడియాస్ అనే యూట్యూబ్ ఛానల్కి వచ్చి గూగుల్ మీరు అంటే యూట్యూబ్లో మోడల్ ఐడియాస్ అని టైప్ చేసి అక్కడ మోడల్ ఐడియాస్ అనే యూట్యూబ్ ఛానల్కి వచ్చి ప్లేలిస్ట్లో బీఈడి అని ఉంటుంది, అందులో చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకేనా? రైట్. సో ఐ థింక్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కంప్లీట్. మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.